హలో మేడం, ఎక్స్క్యూజ్ ఒక్క నిమిషం. మిమ్మల్ని మేడం ఒక్క నిమిషం చెప్పండి. బిగ్ బాస్ చూస్తున్నా మేడం. చూస్తామండి. సీజన్ 6 ఎలా అనిపించింది? ఇప్పుడుదా అసలు ఒక 3-4 డేస్ ఏమో చూసాను, అంత చూడలేదు. పెద్దగా నచ్చట్లేదు. బిగ్ బాస్ 5 బాగుంది కానీ ఇప్పుడు అంత నచ్చలేదు నాకు. అంటే ఎందుకు నచ్చలేదు అంటారు? అంత వాళ్ళు ఇచ్చే టాస్క్లు కూడా అంత బాగాలేదు, నచ్చలేదు. కానీ రీసెంట్గా ఫాదర్ గురించి చేశారు టాస్క్, అది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళ ఎమోషన్స్ చెప్పారు, అంటే ఒక ఫాదర్ ఎమోషన్ నాకు బాగా నచ్చింది అది. కానీ అంత లాస్ట్ టైం ఉన్నంత కంటెంట్స్ ఏమీ లేవు అనిపిస్తుంది. అండ్ అంతే, పెద్దగా నచ్చలేదు. అంటే సీజన్ 5 దాకా చూసారా మీరు? చూసాను. అది లాస్ట్, అసలు లాస్ట్ సీజన్ అయితే కంప్లీట్గా ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసాను. బాగుంది. అండ్ ఇప్పుడు అంత అనిపించలేదు. కానీ గీతు గారు అండ్ ఫైమ వీళ్ళ కామెంట్, వీళ్ళ కామెడీ మాత్రం హైలైట్ ఉంది. వాళ్ళు తిట్టుకోవడము, వాళ్ళు అరుచుకోవడం, మెయిన్లీ వాళ్ళ పల్లెటూరు లాంగ్వేజ్, పర్టికులర్ వాళ్ళ ఎలా ఉన్నారో అలా ఉన్నారు. బాగుంది, పెద్దగా నచ్చట్లేదు. అంటే ఇప్పుడు నాగార్జున గారు చేస్తారు కదా గోస్ట్గా, మంచిగా నాగార్జున గారు బాగా చేస్తున్నారు. అంటే ఏ విధంగా నచ్చలేదు అంటే ఆర్టిస్టుల పరంగానా, గేమ్సా, ఏంటని? అసలు పర్టికులర్గా అదేం లేదు, అసలు ఏం చూడాలనిపించట్లేదు. లాస్ట్ టైం అసలు ఎవరు తెలియకపోయినా, లాస్ట్ టైం అంటే మోస్ట్లీ షన్ను వాళ్ళ కోసం చూశాను. కానీ మోస్ట్లీ గేమ్ బాగుంది, అంతా బాగా ఆడారు. కానీ ఇప్పుడు అంత నచ్చట్లేదు. ఒకవేళ ఎవరు గెలుస్తారు అనుకుంటారు మామూలుగా? తెలియదండి, నేను చూడటమే లేదు, నేను ఏం చెప్పగలను. అంటే రీజన్ అంటే ఆర్టిస్ట్ల వల్లనా, లేకపోతే గేమ్స్ బాగాలేదని చూస్తలేరా, ఏంటి? ఏది నచ్చట్లేదు, గేమ్స్ కూడా ఏమంత అనిపించట్లేదు. ఎందుకు కొట్టుకోవడం తప్పితే ఏమనిపించట్లేదు. కొట్టుకోవడం అంటే ఎంటర్టైన్మెంట్ లేదంటారు? ఎంటర్టైన్మెంట్ ఏమి చుట్టుగాలింది, నేను అడగా, నేను చెయ్యా, ఈ కొట్టుకోవడం తప్పితే నాకు అంత అనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ 6-5 అయిపోయింది, చూసింది చాలా తక్కువ ఎపిసోడ్. ఎన్ని రోజులు చూసారు మామూలుగా? ఎన్ని రోజులు అంటే కంటిన్యూగా చూడలేదు, నాకు టైం ఉన్నప్పుడు చూశాను. నేను చూసినప్పుడు ఫైమ ఇంకా గీతు గారు వీళ్ళ కామెడీ నచ్చింది. ఓన్లీ వీళ్ళిద్దరు. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరు ఫైనల్కి వస్తారు అనుకుంటారు? చెప్పండి. పర్లేదు, చెప్పండి. ఫైమ గారు రావాలని కోరుకుంటున్నాను. ఏ ఊరు మీది? ఎల్లూరు. ఏం పేరు? సుకన్య. అంటే మొత్తానికి అయితే బిగ్ బాస్ అనేది ఇప్పుడు నచ్చలేదు. ఏం చూస్తుంటారు మామూలుగా రెగ్యులర్? ఇప్పుడు ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు అంటే ఎందుకు బిగ్ బాస్ అనేది చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాంటి? నాకు నచ్చట్లేదు. ఎవరి మెంటాలిటీ వాళ్ళు కదా, సారీ, నేను వాళ్ళని కించపరచట్లేదు. అంటే ఆర్టిస్ట్ల వల్ల మీకు డిసప్పాయింట్? పర్టికులర్ నేను ఆర్టిస్ట్ అనట్లేదు, వాళ్ళు ఇచ్చే గేమ్స్ అనట్లేదు, నాకు నచ్చడం లేదని చెప్తున్నాను. చాలా మంది కూడా ఆర్టిస్టులు, కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరు ఎవరు ఆర్టిస్టులు ఎవరో కూడా గుర్తు అసలు తెలియదండి. ఇప్పుడు ఎవరు ఉన్నారో తెలియట్లేదు అసలు. జబర్దస్త్ చూస్తాను కాబట్టి వాళ్ళు ఎవరు ఏంటనేది తెలుసు. వచ్చిన ఆర్టిస్ట్లు ఎవరు కూడా తెలియదు అసలు, వాళ్ళు ఎవరు వచ్చారో కూడా తెలియదు. అట్లీస్ట్ లాస్ట్ టైం అన్న సన్నీ, వీళ్ళు మానసు అండ్ సన్ను, వీళ్ళు తెలుసు, వాళ్ళ గురించి తెలుసు. కనీసం చూసాం వీళ్ళ గురించి ఏమీ తెలియదు. అంటే ఇలా ఎవరని తెలియ సమాజానికి తెలియని ఒక కళాకారుల్ని మాత్రం తీసుకొచ్చారు, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు బిగ్ బాస్. దానికి నేను మంచిగా అనుకుంటున్నాను. అంటే ఒకవేళ నెక్స్ట్, ఒకవేళ బిగ్ బాస్ 7 వస్తే మీరు వెళ్తారా? నాకు అంత లేదండి. అంటే చెప్పలేం కదా ఎవరికి ఎందుకు అవకాశం ఎట్లా వస్తుంది అనేది. అవకాశం వస్తే అది దేవుడు ఇచ్చిన అవకాశం అనుకుంటాను. సేమ్ అప్పుడు నన్ను కూడా ఎవరో తెలియదు అనుకుంటారు అందరు. అంటే మినిమం ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏం అర్హత ఉండాలనుకుంటారు మీరైతే? ఏం అర్హత అని కాదు, టాలెంట్ ఉంది కూడా. ఆ టాలెంట్ చేసుకుంటున్నారు కానీ బయట రావట్లేదు, జనాల్లోకి రావట్లేదు చాలా మంది. అలాంటి వాళ్ళని బిగ్ బాస్ గమనించి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని బిగ్ బాస్కి తీసుకోవడం అనేది బెస్ట్. అంటే ఎందుకు మరి బిగ్ బాస్ అనేది మంచి షో కదా, దీనికి ఎందుకు ఆర్టిస్టులను మంచిగా ఎంచుకోవడం జరుగుతుంది అంటున్నారు? అది నాకు తెలియదు. అంటే ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులు ఎవరనేది కూడా నాకు తెలియదు పర్టికులర్గా. కానీ ఏమో వాళ్ళ ఏ టాలెంట్ ఉందో అనేది తెలియదు కదా. కాజల్ గారు వచ్చారు అసలు ఫస్ట్, ఆమె రేడియోలో చేస్తుంది హైదరాబాద్లో, నెల్లూరు విజయవాడలో కాజల్ అంటే ఎవరో తెలీదు. ఆయన చూశాక ఓహో ఈమె ఇలానా, తర్వాత ఆమె బయోగ్రఫీ అనేది చూశాక అవునా ఓహో ఇదే ఆ పరిస్థితి అని తెలుస్తుంది. అంటే ఆర్టిస్ట్ తన ఆర్టిస్టే, అంటే తన వాయిస్ తనకున్న, తను చాలా డబ్బింగ్స్ చెప్పింది అవి బయట తెలీదు. ఆఫ్టర్ బిగ్ బాస్కి వచ్చాక కాజల్ గురించి తెలిసింది అలాగా. అంటే బిగ్ బాస్ మనకు తెలియని వాళ్ళని కూడా వాళ్ళ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళని పిలిపించడం అనేది
చాలా గ్రేట్ వాళ్ళ టాలెంట్ గుర్తించి పిలవడం అనేది గ్రేట్ థాంక్స్ టు బిగ్ బాస్ ఓకే థాంక్యూ అండి